సాక్షి పేపర్ వైసీపీ ఈ రెండు వేరువేరు కాదు, ఒకటే అని మనకు బాగా తెలుసు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి రన్ చేసే రెండు కంపెనీలు. సో ఒకటి సాక్షి అయితే ఒకటి వైసీపీ. ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద జల్లాలి అనే దుగ్ధం తీర్చుకోవడానికి, లేకపోతే రాగానే ఏదో ఒకటి చేసేద్దామనే ఒక దురాలోచనతోనూ దూరాలోచనతోనూ తెలీదు, సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించాడు. సరే, వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటున్నారు, గత 15 సంవత్సరాలకి రాస్తున్నారు. కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి, అసలు ఈ ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్లో రాయడం ప్రారంభిస్తున్నారు. సో శనివారం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు మెయిన్ షీట్లో, రైట్ సైడు బ్యానర్ పెట్టి రాశారు. సరే లేదో రాశారు, ఇంకా ముండిపోయినాం. సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లో పిల్లలపై పిడుగు, అంటే ఒకసారి నేను దాన్ని జరాక్ చూపిస్తాను, పిల్లలపై పిడుగు అని. ఏంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం లేదు, మొత్తం ఆపేస్తోంది, సో పిల్లలపై పిడుగు పడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్ దాని ఫ్రంట్ పేజ్లో, ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్ చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే, అబ్బా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టడం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత లెవెల్లో ఎంత క్రూరంగా ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే, మా ప్రభుత్వం వచ్చి ఇంకా ఐ థింక్ ఇది 1వ తేదీ వచ్చిందనుకుంటా, సోమవారం నాటికి కరెక్ట్గా 19 రోజులు అయింది. సో 19 రోజుల్లో ఇంకా మంత్రుల ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్గా 2 రోజులు అసెంబ్లీ అయ్యి జస్ట్ గడిచింది. ఇంతవరకు కాలు చేయగలి కదా, ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేము. అంత ఘోరంగా ఇల్లంతా చల్లా చదువు చేసి పెట్టిపోయారు. మీరేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఇచ్చేయని ఉండొచ్చు. సరే ఏంది ఇది అని చూస్తే, ఫీజు రీయింబర్స్మెంట్ టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది, మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో, ఆ ఎడిటరు కనీసం అంటారు హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచిస్తారో ఆలోచించరో, తప్పుడు రాతలు రాస్తున్నాం కదా, తప్పు కదా ఇది, మన లాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా అంటే, మీ పేపర్కి మీరే వాల్యూ చేసుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి. సో ఆ మాత్రం ఆ ఎడిటరో లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో ఇంకెవరో ఆలోచించరా, కనీసం సిగ్గు అనేది ఉండదా, మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా, ఏమాత్రం నిజాయితీ ఇట్లాంటివి ఉండదు అసలు మీకు, ఎందుకింత కటువుగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా, అది అబద్ధం కదా, అట్లా అబద్ధాలు మీ దీంట్లో రాయకూడదు కదా, అయినా సిగ్గుసరం లేకుండా మీరు రాస్తున్నప్పుడు మేము ఏం చేస్తామని చెప్పండి. అందుకే మైక్ ముందుకు రావాల్సి వచ్చింది, లేకపోతే ఒక పత్రికలో రాసిన వార్తం గురించి ఇంత పెద్ద అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మేము జవాబు చెప్పలేకపోతే ప్రజలకు సరైన సమాచారం చేరదు అనే కారణంతోనే ఈరోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది. సాక్షి దీని ప్రకారం 2024 జూన్లో మేము 3480 కోట్ల రూపాయలు కట్టేయాలంట, 3480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే ఎక్కడి నుంచి వచ్చింది రా ఇంత డబ్బులు, ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం, మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఎందుకు బాకీ ఉండేది అని చూస్తే, ఇది అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో ఉండే 944,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే 3 నెలలకోసారి వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీకి చెల్లిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది, కట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారు. సరే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ బాకీల సంగతి తీసుకుంటే, క్రితం సంవత్సరం అంటే 2023 జూన్లో ప్రారంభమైన విద్యా సంవత్సరానికి గాను కేవలం ఒక్క వాయిదా అంటే ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేసింది, 2024 మార్చిలో రిలీజ్ చేసింది. 2023 జూన్లో కట్టాల్సిన వాయిదాని 2024 మార్చి 1వ తేదీన పామరులో యాజ్ యూజువల్గా బటన్ నొక్కారు కదా, ఆ సారపట్లో బటన్ నొక్కి పామరు కాన్స్టిట్యుయెన్సీలో వేశారు.
కానీ ఆ కనీసం ఒక్క వాయిదాన వచ్చిందా? రాలేదు. అబద్ధాలు చెప్పారు, వేసేసాను అని అబద్ధాలు చెప్పారు. ఒక్కరికొకరు రాలే, వాళ్ళకి వచ్చింది అని వీళ్ళు, వీళ్ళకి వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నా కానీ 2 నెలలు గడిచిపోయింది, ఎన్నికలు వచ్చింది. సరే మరి సంవత్సరం అంతా ఎందుకు వేయలేదు? 2023 జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం అయితే 2024లో నువ్వు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, 24 మార్చి 1వ తేదీన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు వేసావు అంటే, ఈ దాదాపు 9-10 నెలల పాటు ఒక్క వాయిదా కూడా, ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఎందుకు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన డబ్బులంతా ఏం చేసావు? సరే ఏం చేసావు ఆ లెక్కలు తీస్తున్నావు అనుకో. సరే చేసావు, అబద్ధాలు చెప్పావు, ఓడిపోయారు, చెంపదెబ్బ కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా నెల కాకముందే 20 రోజులకే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై పిడుగు అంటూ అసలు మీకు ఏమాత్రం ఉన్నా నిజాయితీ ఉంది? అసలు సంవత్సరం పాటు బకాయి పెట్టిపోయింది మీరు, మేము వచ్చి లెక్కలు చూసుకుంటున్నాం ఇప్పుడు. జూన్లో మేము రాగానే నువ్వు జూన్ దాకా ఉన్నావు కదా, జూన్ దాకా నువ్వు ఉన్నప్పుడు కనీసం మార్చిలో వేసావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోగానే గవర్నమెంటు వేసుకోవచ్చు అని హైకోర్టు చెప్పింది, ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. అప్పుడు ఎందుకు వేయలేకపోయావు? సంవత్సరం పాటు కట్టకుండా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న 944,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా ఎగ్గొట్టావు. ఎగ్గొట్టింది కాకుండా ఎగ్గొట్టావు, ఓడిపోయావు. బాగానే ఉంది, అది నీ కర్మ. నువ్వు ఎగ్గొట్టావు కాబట్టి వాళ్ళకి ఓట్లేదు, ఓకే. ఎగ్గొట్టింది కాకుండా ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరంలో మేము ఆ పాతమంతా ఒకేసారి కట్టేయలేదు అన్నాం. ఎంత అసహ్యమైన అసహ్యకరమైన మాట ఇది! నువ్వు అప్పు పెట్టేసిపోయి, నువ్వు వాయిదాలు కట్టకుండా కాలయాపన చేసి 944,666 మంది సంవత్సరం పాటు ఎదురు చూపులు చూసి నువ్వు ఫీజులు కట్టకపోతే, కాలేజీలో వాళ్ళు పరీక్షలు రాయనివ్వకపోతే, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోతే నానా సావజ్ వచ్చి కొంతమంది కట్టుకున్నారు, పాపం డబ్బులు లేని వాళ్ళు, ఏదో జరుగుతుంది అని ఉన్నారు. మేము వచ్చి దానికి ఏం చేయాలో అని ఆల్టర్నేటివ్లు చూస్తున్నాము. మేము ఇప్పుడు ఫీజు కట్టట్లేదు రాస్తారా? కనీసం బుర్ర ఉంటుందా? దాని ఎడిటర్ ఎవరో, నాకు పేరు తెలియదు కానీ ఎడిటర్ ఎవరో, కనీసం ఏవయ్యా సాక్షి ఎడిటర్ ఎవరో, ఏమన్నా మాత్రం బుర్ర ఉండదా నీకు? కనీసం ఒక ఎడిటర్ స్థాయికి వచ్చావంటే జర్నలిస్ట్గా ఇన్ని మెట్లెక్కే నువ్వు వచ్చింటావు కదా, ఇన్ని మెట్లెక్కి వచ్చిన తర్వాత కనీసం మనం రాసే బ్యానరు అసలు తప్పు కదా, అబద్ధం కదా, ఇన్ని అబద్ధాలు పెడలు చేస్తుంది ఎందుకు సాక్షి? సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఎందుకంటే వైసీపీ సాక్షి ఒకటే కాబట్టి ఆమె ఆల్సో క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం సాక్షి మేనేజింగ్ డైరెక్టర్నో ఎడిటర్నో కాదు, మీదే ఆ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారిదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. వితిన్ 19 డేస్లో మేము కట్టలేదు ఎట్ చెప్తావు నువ్వు? ఏ బేసిస్ మీద చెప్తావు? అది ఏమైనా పత్రికను కొన్నావా? మీ ఇంట్లో మీరు రాసుకునే పాంప్లెట్ను కొన్నావా?